ओके प्रे चेंचे नम्मा प्रेज लॉर्ड प्रजुलाका प्रेज लॉर्ड प्रेज लॉर्ड प्रजुलाका प्रेज लॉर्ड एंजल प्रेज लॉर्ड प्रजुला प्रेज लॉर्ड अका प्रेज लॉर्ड प्रजुला నిమ్మక స్టమక్ ఇన్ఫెక్షన్ తగ్గిందా అక్క తగ్గిందా నా మీ అందరూ ప్రేస్ చేస్తున్నానా నా కోసం దేవుడి గొప్ప కార్యం చేశాను నిన్న కూడా చెప్పాను నేను తగ్గిందని థాంక్యూ అక్క మేమిప్పుడు సెన్నె స్కూల్ స్టార్ట్ చేసుకోబోతున్నాయిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మాతో తోడే ఉండండి లెసన్ చెప్పే వాళ్ళకి తోడే ఉండండి శాలెం అంకుల్ని కాపాడండి అక్కకి స్టమక్ లో ఇన్ఫెక్షన్ ఉంది జీజస్ దానికి కూడా తగ్గించినందుకు థ్యాంక్ యూ ప్రజ్వల అక్కని శ్యామల అక్కని కాపాడండి శ్యామల అక్కకి ఎంతో కాఫ్ ఉంది లెసన్ చెప్పలేకపోతుంది అందుకని కాపాడండి సెంటర్ స్కూల్ చిల్డ్రన్స్ ని కాపాడండి హోంవర్క్ చెకింగ్ లో అందరినీ కాపాడండి ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ వెరీ గుడ్ నానా థ్యాంక్ యూ అక్క నిమ్మక్క మీరు కూడా ప్రేయర్ చేస్తే యాక్షన్ సంప్లీట్ అంతేనా ఓకే ఓకే అందరం ప్రార్థన చేసుకుందాం పిల్లలు ఏసయ్యా మీ యొక్క ఘనమైన నామములకు వందనములయ్యా మహోన్నత సర్వాధికారి జీవము కలిగిన తండ్రి మీ యొక్క ఘనమైన నామములకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా ఉదయ కాలం అంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉన్న తండ్రి మీకు స్తోత్రం మధ్యాహ్న కాల సమయంలో చిన్న బిడ్డలమైన మేమందరము కలిసి మీ సన్నిధిలో కొంతసేపు గడపడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి కృపను బట్టి మీకు వందనాలు చెల్లించి కొంచెం చేరు వచ్చిన వారిని బట్టి నీకు వందనములు ఇంకా రావాల్సిన వారి త్వరగా రావడానికి కూడా మీరు సహాయం చేయండి ఈ రోజు వాక్యం చెప్తున్న వారిని తండ్రి మీ స్వాధీనంలో ఉంచండి మీ నోటికి బోరుగా ఉంచి వాడుకోని మనం అడుగుతున్నాం ప్రభా మా అందరితో కూడా మాట్లాడండి మమ్మల్ని సరిచేయమని అడుగుతున్నాం తండ్రి 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 మీరు మాకు రక్షకుడిగా ఉన్నారు ప్రభా అందరిని బట్టి నీకు వందనములు మీరు మా కొరకు చనిపోయి మా కొరకు రక్తమును కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి తిరిగి రాబోతున్నందుకు నీకు స్తోత్రములయ్యా మేము అందరం కూడా మిమ్మల్ని ఎరిగి ఉన్న మేము తండ్రి మీ యొక్క జీవమును మరణమును గురించి పునరుద్ధానం గురించి మేము అందరం చాటి చెప్పగలిగినట్లుగా సహాయం చేయండి ఇంకెవరెవరి గృహాల్లో అయితే ఎటువంటి వేదనకు గురై ఉన్నారో ప్రభుని సహాయత స్థితిలో ఉన్నారో బలహీనతలో ఉన్నారో దాన్ని వారందరినీ వాటి నుంచి విడిపించమని అడుగుతున్నాం ప్రభా ఇదనుగుతండి మాకు అందరికి నూతనమైన ఆనందాన్ని సంతోషాన్ని దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని మమ్మల్ని అందరినీ తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం మా ముందున్న అన్నను బట్టి నీకు వందనములు తండ్రి మీ యొక్క అభిషేకం ఉంచారు ప్రభా అందరిని బట్టి నీకు స్తోత్ర రాబోయే రోజులు ఇంకను ఘనమైన కార్యములు ఇలాంటివి చేపట్టగలిగినట్లుగా సహాయం చేయండి సమస్త ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ ఈ కొడుకు తండ్రి ప్రభా మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమేన్ 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 3 2 1 Very good, Pillal. God bless you. Akka, unmute this calling. Praise Lord, Akka. Thank you, Akka. Praise Lord, Akka. Praise Lord, Mini Akka. Praise Lord, Prajwal Akka. Praise Lord, Kalpana Akka. Pavani Akka. Terpilaki. Praise Lord. Praise Lord, Nana. Okay. Action song. Chese dan ke andar ready ga unnaru. Very good. Chese dama action song. అయితే యాక్షన్ సాంగ్ చేయక ముందు ఒక్కసారి మీ స్కూల్లో డ్రిల్లింగ్ చేస్తారు కదా పీటీ సార్ ఎంత మంది కూర్చున్నారు మీ పీటీ సార్ ఉన్నారా మీకు పీటీ సార్ స్కూల్లో ఉన్నారా అండ్ డ్రిల్లింగ్ చెప్తారు కదా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ వస్తే చేద్దామా మనము ఓకే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అటెన్షన్ అటెన్షన్ అంటే yes steady attention సూపర్ గా చేస్తున్నారు పిల్లలు ఓకే మనం ఇలానే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అనుకుంటూ పాట చేసేద్దాం యాక్షన్ సాంగ్ చేసేద్దాం చేసేద్దామా yes attention
పరిగెత్తాం పం 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 ప్రభు వెంబడి నడిచేద్దాం పం 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 ప్రభు మహిమకు పరుగెడుదాం పం 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 పరిచారకులవుదాం ఈ లోకాన్ని ప్రభు వైపుకు త్రిప్పుదాం జనులందరినీ ప్రభు వారిగా మార్చుదాం ఈ లోకాన్ని ప్రభు వైపుకు త్రిప్పుదాం జనులందరినీ ప్రభు వారిగా మార్చుదాం పం 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 ప్రభు వెలుగులో అడుగేద్దాం పం 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 ప్రభు వెంబడి నడిచేద్దాం పం 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 ప్రభు మహిమకు పరుగెడుదాం పం 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 పరిచారకులవుదాం ఈ లోకాన్ని ప్రభు వైపుకు త్రిప్పుదాం జనులందరినీ ప్రభు వారిగా మార్చుదాం ఈ లోకాన్ని ప్రభు వైపుకు త్రిప్పుదాం జనులందరినీ ప్రభు వారిగా మార్చుదాం పర్వాలేదు మనం లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అనుకుంటూ మన ప్రజలందరినీ కూడా యేసు వైపు తిప్పేద్దాం తిప్పుతాం కదా రెడీగా ఉన్నారా అయితే మీరందరూ కూడా పెద్ద అయ్యాక గొప్ప గొప్ప మిషనరీస్ పాస్టర్స్ స్వాతికులు అవతరిపోతున్నారు కదా మీరందరూ కూడా అన్యులందరినీ కూడా ఎవరైతే యేసు క్రీస్తుని ఎరగని వారు ఉన్నారో మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా యేసే గురించి చెప్పాలి యేసే వైపు తిప్పేద్దాం ఓకేనా ఎస్ పిల్లలు ఈ పాట మా డాడీ రాజేష్ తాతపూడి మా డాడీ 2014 బీబీఎస్ లో రాశారు ఈ పాట యాక్షన్ సాంగ్ మేము షూటింగ్ చేసినప్పుడు మా తమ్ముడు సన్నీ చేశాడు దీనికి యాక్షన్ సాంగ్ అప్పుడు షూటింగ్ లో యూట్యూబ్ లో ఉంది ఈ పాట తనకి అప్పుడు ఛాన్స్ వచ్చింది చేయడము సో తను చేశాడు అనమాట ఆ పాట ఇప్పుడు మనం నేర్చుకున్నాం పిల్లలు మీరందరు కూడా సూపర్ సూపర్ గా పలే పలేగా చేస్తున్నారు ఇంకోసారి చేద్దామా రెడీగా ఉన్నారా ఓ yes yes Jesus standards attention forward march pam 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 ప్రభు వెలుగులో అడుగేద్దాం pam 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 పం పం ప్రభు వెంబడి నడిచేద్దాం పం 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 ప్రభు మహిమకు పరుగెడుదాం పం 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 పరిచారకులవుదాం ఈ లోకాన్ని ప్రభు వైపుకు త్రిప్పుదాం జనులందరినీ ప్రభు వారిగా మార్చుదాం ఈ లోకాన్ని ప్రభు వైపుకు త్రిప్పుదాం జనులందరినీ ప్రభు వారిగా మార్చుదాం పం 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 ప్రభు వెలుగులో అడుగేద్దాం పం 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 ప్రభు వెంబడి నడిచేద్దాం పం 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 ప్రభు మహిమకు పరుగెడుదాం పం 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 పరిచారకులవుదాం ఈ లోకాన్ని ప్రభు వైపుకు త్రిప్పుదాం జనులందరినీ ప్రభు వారిగా మార్చుదాం ఈ లోకాన్ని ప్రభు వైపుకు త్రిప్పుదాం సూపర్ సూపర్ భలేగా చేస్తారు పిల్లలు వండర్ఫుల్ ఆస్టమ్ గా చేస్తారు ఓకే ఇంకోసారి చేద్దామా పిల్లలు టైం ఉంది మనకి ఇంకోసారి చేద్దామా రెడీగా ఉన్నారా ఇంట్రెస్ట్ ఉందా మీకు చేయడానికి ఒక్కసారి ఓ yes yes గట్టిగా నన్ను ప్రభు
వైపుకు త్రిప్పుదాం జనులందరినీ ప్రభువారిగా మార్చుదాం పం 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 ప్రభు వెలుగులో అడుగేద్దాం పం 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 ప్రభు వెంబడి నడిచేద్దాం పం 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 ప్రభు మహిమకు పరుగెడుదాం పం 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 పరిచారకులవుదాం ఈ లోకాన్ని చాలా 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 బాగా చేశారు పిల్లలందరూ కూడా కొత్త వాళ్ళని ఎవరు తెచ్చారో చూడాలి ఈ రోజు అక్క మనం అవునవును గుర్తుందా పిల్లలే గుర్తుందా 200 సెలబ్రేషన్ మనం చేసుకోబోతున్నాం పిల్లలు మరి కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకొచ్చారా మీరు అక్క ఆశీష్ అభిజ్ఞ వాళ్ళ దగ్గర ఎవరో కనిపిస్తున్నారు అక్క అన్యూట్ చేసుకోండి ఫస్ట్ 100 పాయింట్స్ మీరు సంపాదించుకోండి గాడ్ బ్లెస్ యు నానా ఫస్ట్ 100 మార్క్స్ వాళ్ళకి వచ్చినాయి అక్క ప్రైజ్ ది లార్డ్ వండర్ఫుల్ ఇంకా ఎవరు సంపాదిస్తున్నారు పిల్లలు ప్రైజ్ ది లార్డ్ ఓకే నేను హోంవర్క్ చూపించి వచ్చు బాబు పేరు ఏంటి మీ ఫ్రెండ్ పేరు చెప్పండి శశాంక్ అక్క శశాంక్ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రేయర్ బుక్ అక్క వెరీ గుడ్ నాన్న బాగుంది నాన్న చక్క రాసుకున్నావు వాక్యం అక్క అక్క కంటెంట్ వాక్యం అక్క సత్వకార్యము చేసిన దేవా నీకు సాటి అయిన వారెవరు కీర్తనలు 71:19 వెరీ గుడ్ నాన్న చాలా బాగా చెప్పారు మీరు చాలా బాగా చెప్పారు వెరీ గుడ్ దేవుడు రక్తం అక్క ఇక్కడ దేవుడు సిలువ అక్క ఆయన ప్రేమ చెప్పు ఆయన ప్రేమ చెప్పు ఆయన ప్రేమ అక్క ఇది ఆ వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 చాలా వచ్చేస్తున్నారు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ ఓకే నెక్స్ట్ శశాంక్ మన రోజు రావాలి నువ్వు ఓకేనా అన్యూట్ చేసుకో వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఆశీష్ నాకు మీరు నంబర్ పంపించండి శశాంక్ నంబర్ గ్రూప్ లో యాడ్ చేస్తాను ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న ఓకే గాడ్ బ్లెస్ యు God bless you, Nani. Super. Wonderful. Akka, prayer notes, Akka. Prayer point, Dinti. Akka, soldiers, Gurin, Akka. Very good, Nana. Very good. Okay. Today's memory verse. You have great things. You have done great things. God
There is no one like you. Psalms 71:19. Thank you. Thank you, Nana. God bless you. Very good. Mani friends evaru ekkad techavu iros techava okkalaina ledakka ayyo chestana akka okay ma chustu iros miss ayipindi 100 points levu neeku mari avuna akka rep chestana okay Nana. God bless you. Praise the Lord. Okay, next. Annie and Chris. Gopakaran chese deva nito sati aina avaravaru kirtanalu 71:19. Very good. Chalo paathi 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 Very good, Nana. God bless you. Any interest? My meet tale the kotha vani. Tale dakka. Try then. Hey, our can I information on AC? You go to which one? Chip down one. Sorry, na. Okay, Nana. God bless you. Hello. Praise the Lord. చాలా బాగుంది నాన్న సూపర్ గా ఉంది వండర్ఫుల్ చాలా చాలా బాగుంది 1 2 3 4 5 6 7 8 9 10 20 30 5000 సూపర్ గా ఉంది నువ్వు కొత్త వాళ్ళని తాడే రోజు అయ్యో మనకి 100 పాయింట్స్ వద్దా ట్రై చేద్దాం ట్రై చేద్దామే కొత్త ఫ్రెండ్స్ తీసుకురావడానికి ఎందుకంటే మరి మనలాగా మనం ఒక్కలే పర్లో ఒక రాజ్యం పెళ్ళకుండా అందరు వెళ్ళాలి కదా అందుకని మనకి కొత్త ఫ్రెండ్స్ కి ఏసేని పరిచయం చేద్దాం సరేనా ఓకే నెక్స్ట్ ఓకే వెరీ గుడ్ ఏంజెల్ గాడ్ బ్లెస్ యు నాన్న Okay, next. Praise the Lord. God bless you, Amy. Super. Akka prayer notebook, akka. Okay. ప్రేయర్ నోట్ బుక్ కాక వెరీ గుడ్ నానా బాగుంది గాడ్ బ్లెస్ యు నానా అక్క మెమరీ వర్డ్ చెప్తాం అక్క చెప్పండి కేతలు 71:19 ఒక కార్యము చేసిన దేవా నీకు సాక్షి అయిన వారు ఎవరు కేతలు 71:19 ఇంకా చేసారా మీ వర్క్ అయిపోయిందా చూపించేసారా ఆడుకుంటున్నాడా డాడీతో వెళ్ళాడు అక్క డాడీతో వెళ్ళాడా ఓకే నాన్న ఓకే 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 బాగా చేస్తున్నా తెస్తారా మీ ఫ్రెండ్స్ ని తీసుకొస్తానక్క ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు అయితే నీ 100 పాయింట్స్ ఇంకా వెయిటింగ్ మీ బ్యాంక్ లో ఇంకా పడలేదు అది ఓకేనా
ఓకే వీళ్ళని ఎవరు తెచ్చారు మీరే హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి ఓకే రిషిత రిషిత మీరా ఓకే ఎవరు నాన్న వాళ్ళు అన్మ్యూట్ చేసుకో రిషిత రిషిత ముగ్గురు వచ్చారు 200 పాయింట్స్ ప్రజలకు వేస్తాను ఈ రోజు గ్రూప్ లో కూడా పెడతాను ఈ రోజు ఎప్పుడు ఎంత స్కోర్ చేశారా ప్రైజ్ నెట్వర్క్ బాగాలేనట్టుంది నానా నిశ్చిత నిశ్చిత మీరే చెప్పండి ఎవరు వీళ్ళు పేర్లు పేర్లు చెప్పండి పెద్దమ్మాయి పేరు రిషిక అక్క చిన్నమ్మాయి పేరు స్వేచ్ఛ ప్రశస్త ప్రహర్షిత నీకే తెలీదా ఓకే పెద్దలంటే అక్క పేరు ఓకే 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 నన్ను గాడ్ బ్లెస్ యు మీరు ఆ నంబర్ పంపించండి గ్రూప్ లో యాడ్ చేద్దాం ఓకే ఓకే నన్న గాడ్ బ్లెస్ యు మీరు కూడా మీ హోంవర్క్ చూపించండి నీతో సాటి అయిన వారెవరు కీర్తనలు 71-19 గాడ్ బ్లెస్ యు అమ్మ కీర్తనలు 71:19 గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడెవడు కీర్తనలు 71:19 వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు సూపర్ గా ఉంది ఓకే గాడ్ బ్లెస్ యు నాన గాడ్ బ్లెస్ యు తల్లి ఓకే నెక్స్ట్ జయంతి సోనిక ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ ఈ రోజు ఎగ్జామ్ ఉందా మీకు రేర్ పాయింట్స్ అక్క చెప్పండి చేసిన దేవా నీతో సాటి అయిన వాడు ఎవరు వెరీ గుడ్ నాన్న చాలా క్లియర్ గా చక్క చెప్తారు ఇద్దరు కలిసి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న అక్క రేపు మా ఫ్రెండ్స్ టెన్నింగ్ వస్తాను అక్క ఓకే ఓకే మీ 100 రూపీస్ కూడా బాకీ పాయింట్స్ నెక్స్ట్ ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు
గ్రీష్మ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. చేసిన దేవ నీకు సాటి అయిన వాడు ఎవడు? కీర్తనలు 91:17. చేసిన అక్క ప్రేయర్ బుక్ అక్క. అన్ని చక్కగా చేస్తున్నావు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. క్యాతి, ఏమైనా చెప్తున్నావా నువ్వు? ప్రేయర్ చేసావా? వాక్యం చదువుకున్నావా? ఏం వాక్యం చదివావు? అయితే అక్క చెప్తా చూడు, అక్క వెనకాల చెప్పు. నువ్వు చెప్పినానా ఒకసారి? గ్రీష్మ నువ్వు చెప్పు, అమ్మడు చెప్తాడు నీ వెనకాల. చెప్పు. నువ్వు చెప్పు, నువ్వు చెప్పిందే తమ్ముడు చెప్తాడు. చెప్పు. ఉపకారం చేస్తున్నావా? నీకు సాటైన వారు ఎవరు? కీర్తనలు 91:19. వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50. వెరీ గుడ్ నానా. అక్క మరి నీకోసం లేదా, తమ్ముడికి నువ్వు ఎంత చక్కగా నేర్పించు కదా, మళ్ళీ నీకోసం కూడా పాయింట్స్ ఇస్తున్నాను. మరి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60. మరి ఏమో రాలేదు అక్క. వచ్చినప్పుడు ఇస్తాను నీ పాయింట్స్, ఓకేనా? వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ట్రై చేసావు, వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ సంజన వచ్చేసింది చాలా రోజుల తర్వాత. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ సంజన. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. వెరీ గుడ్. సంజన నువ్వు కూడా వచ్చేసావు చక్కగా, ప్రతిరోజు వచ్చేసాయి. సరేనా? ఓకే. ప్రజల క్షమక రాలేదా? వచ్చారక్క. వచ్చారు. వచ్చాను వచ్చాను. కొంచెం లేట్ అయ్యాను. వెరీ గుడ్ సంజన, వెరీ గుడ్, హ్యాపీ, గుడ్ టు సీ యూ సంజన. ఓకే, మీరు మీ ఫ్రెండ్స్ తారా అంత బేగా? అప్పుడే 100 వద్దంటారా? తెస్తారా? త్వరలో తెచ్చేయండి. ఓకే అక్క. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ జాషువా డానియల్. చెల్లి చూపిస్తుందిరా సూపర్ గా ఉంది. అన్మ్యూట్ చేసుకో, అన్మ్యూట్ చేసుకో జాషువా. చెల్లి వర్క్ బాగుంది. అసలు ఎంత బాగుందంటే పేతుని జ్ఞాపకం చేస్తుంది. చాలా బాగుంది. చెల్లి పేరేంటమ్మా? ప్రిన్సియా. ప్రిన్సి. హలో ప్రిన్సి. ప్రిన్సి అక్క, నేను కొత్త వాళ్ళని తీసుకొచ్చాను అక్క. ఎవరు నాన్న? ఎవరిని తీసుకొచ్చావు?
వావ్ ఏం పేరు నాన్న నీ పేరు ఏంటి మరి నీ ఫ్రెండ్ పేరు ఏంటి రాజా అక్క రాజా రాజా నువ్వే చెప్పరా నీ పేరు ఏంటి చెప్పు నాని అను రాజా అక్క నాని అను రాజా ఏం పేరు మళ్ళా చెప్పు నాని అను రాజా డానియల్ రాజా డానియల్ రాజా అక్క నాని అక్క నానియా తర్వాత రాజా అక్క మధ్యలో అంతే అక్క వేరే వేరే పేర్లు అక్క అవునా ఓకే నాని అని పిలుద్దాం సరేనా నాని నాని ఏదో చెప్తున్నాడు నాని ప్రతిరోజు వస్తావా నువ్వు మరి చూడు చెల్లి చూడు ఎంత చక్క హోంవర్క్ చేసి చూపిస్తుందా మరి ప్రిన్సీ చాలా బాగుంది కదా నువ్వు కూడా అలా చేసుకుని రావాలి సరేనా ఓకే వెరీ గుడ్ ప్రిన్సీ జాష్వా డానియల్ చాలా బాగా చేశారు ప్రిన్సీ మరి కావాలా నీకు క్లాప్స్ కావాలా 1 2 3 4 5 6 7 8 9 10 20 25 పట్టుకొని చూసాం శ్యామ్ ఇలా ఫింగర్స్ ఇంకొకళ్ళు అబ్బో ఎక్కడున్నారా మీరు చెట్టు కింద ఎక్కడ ప్లే గ్రౌండ్ లో ఉన్నారా ఇంటి దగ్గర ఎక్కడ ఉన్నారు ఇంటి దగ్గర అక్క దగ్గరే ఉన్నారా ఓకే వీడి పేరేంటి గుండు గుండు అక్క గుండు అని సురేందర్ చోడాగ్రి గుండు అను సురేందర్ నాని అను రాజు గుండు అను సురేందర్ అక్క సురేంద్ర అను గుండు అక్క సురేంద్ర అను అనేది ఉండాలేంట్రా ఖచ్చితంగా అది ఏంటో మరి అర్థం అవ్వట్లేదు ఓకే సురేంద్ర అను గుండు అక్క వాళ్ళ ఇంటి పేరు అనువా ఇంటి పేరేంటి మరి వీళ్ళని తీసుకొచ్చినందుకు క్లాప్స్ ఇవ్వలేము వీళ్ళకి ఎన్ని ఇప్పుడు 2000 ప్రిన్సీ కి జాషువా డానియల్ 2000 ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ పేరు బాగున్నాయి ప్రతిరోజు వచ్చాయి నాన్న సరేనా ఓకే ఇక్కడ ఎవరో హీరోస్ ఉన్నారు ఒక నిమిషం వీడియో ఆఫ్ చేసి భలే వేశారా మీరు చాలా బాగున్నాయి మీరే వేశారా జాయల్ అండ్ జాసన్ మీరే వేశారా వెరీ గుడ్ చెప్పండి మరి చెప్తారా వాక్యం చెప్తారా చేసిన వారెవరు గీతలను
గొప్ప కార్యం చేసిన దేవాన్ని నీతో సాటైన వాడేవాడు. చాలా బాగా నీకు వచ్చా చదవటం సెలీనా? నువ్వే వేస్తున్నావా? ఎంత అందంగా చదవటం వచ్చా? కొంచెం కొంచెం నిద్రపోతారక్కా, అప్పుడు కిట్టి నుంచి అప్పుడు వేరే వాళ్ళు వచ్చి పట్టుకుంటారక్కా, అప్పుడు పాలు చెప్తారు, మీరేం భయపడకండి. చనిపోయాడు, చనిపోలేదు అని అనలేదు, చనిపోయాడు, చనిపోయిన అతన్ని మళ్ళా బ్రతికాడు అన్నమాట. చాలా బాగుంది, నువ్వు వేసావు కదా డ్రాయింగ్, ఎంత బాగుందో. వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్, ప్రతి రోజు నువ్వు కూడా వేస్తావు, సరేనా? హైదరాబాద్ లో ఉన్నారు, ఎక్కడైనా కనెక్ట్ అయిపోవచ్చు మనం కదా. మెమరీ వర్స్ అక్క, యువర్ రైట్నెస్ ఓ గాడ్ ఇస్ వెరీ హై. You have done very great things. Okay. Oh God, who is like you? Psalms chapter 71, verse 19. Thank you, Akka. Very good, Amma. God bless you. God bless you. Wonderful. Anishka, any friends? Aster, Akka. On the way, huh? On, Akka. Okay, God bless you, Nana. అనుష్క బాగా చేస్తారు. ఏంటది క్రాస్? నీ యాక్టివిటీ చూపించి, ఇప్పుడు చూపించింది అది ప్లస్ లాగా ఉంది, క్రాస్ లాగా లేదు, నిలువుగా ఉన్నది, ఇంకా పొడవుగా ఉండాలి కదా, కొంచెం పొడవు పెంచాయి, కిందకి ఎలాగ లాగు. నీ పేరు వరకు లైన్స్ గీసి ఒకసారి మళ్ళీ చూపించు, ఇది మీ అకౌంట్ చూపించేసాను, పొడవు చెయ్యి, ఇప్పుడు చేసేయి, వీళ్ళు చూపించే లోపు అలా చూపించు ఒకసారి తనకి. ఓకే, బాగుంది నాన్న, చాలా బాగుంది, సూపర్ గా ఉంది. ఎగ్జామ్స్ అవన్నీ అయినాయా? అవుతాదంట అక్క, ఇంకా 1 వీక్ ఉందంట. Okay, Nana. Psalms 71:19.
71 chapter 19th verse. Your righteousness, God. Your righteousness, God reaches up to sky. నిన్న నేను చూపించిన దానిలో ఉంది. వెరీ గుడ్ అమ్మా. మీ ఫ్రెండ్స్ ఎవరికి చెప్పలేదు సండే స్కూల్ కోసం? గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ కి పంపించాను ఈరోజు. మరి వస్తాను, వచ్చిన వాళ్ళు చూడాలక్క. బాగుంది, గీత కనబడకుండా బాగా చేసింది, మధ్యలో లైన్ కనబడకుండా. వెరీ గుడ్, ఎక్సలెంట్ నీ క్రియేటివిటీ. ఎంత ఫాస్ట్ గా పైగా ఎప్పుడు ఇలా దొరికిపోతావు నువ్వు? లేదు చూడు, ఇప్పుడు అక్క చేసింది అన్న చెప్పలేదు. మీరు ఇచ్చిన హోంవర్క్ లో కంపు తీసి అలాగా ప్లస్ లాగా కనిపించిందా ఏంటి? లేదన్నా, నేను ఇచ్చింది బాగానే ఉందన్న. అయితే ఒక పని చేయండి, పిల్లలకి క్రాస్ చేయడం నేర్పించండి. ప్లస్ గీసిన తర్వాత మరొక ప్లస్ ఎంత ఉందో అంత గీత ఎక్స్ట్రా గీయాలని చెప్పమ్మా కిందకి. అలాగే ముందు ప్లస్ గీస్తారు, ఆ ప్లస్ కింద ఏమో ఎక్స్ట్రా గీత గీయాలి, అంతే. వాళ్ళకి నేర్పించండి, ఒకసారి నేర్పిస్తే ఇంక ఎప్పటికీ హోంవర్క్స్ లో కరెక్ట్ గా ఉంటాయి. అందరికి స్కేల్స్ ఉన్నాయా నాన్న మీ దగ్గర? అందరి దగ్గర ఉన్నాయా? స్కూల్ కి వెళ్తున్నారు కదా శమక్క. చెప్పు చెప్పు, ఆ స్కేల్ తో చెప్పు. నేను చెయ్యాలి, ముందు ఎన్ని రెడీగా లేవు. ఈ లోపు ఇంకా వర్క్ చూద్దాం ఉందా, ఇంకెవరైనా తప్పు చేశారేమో, అప్పుడు ఫైనల్ గా అందరు కలిపి ఒకసారి చెప్పేద్దామా అక్క అన్న? ఓకే, బాగుంది నాన్న. నీ స్మైల్ ఇస్తే ఇంకా బాగుంటావు నువ్వు, తెలుసా? చక్కగా నవ్వాలి, అలా ఉండకూడదు సీరియస్ గా. హలో అక్క, ఏంటి నువ్వు అలాగా? ఏం లేదా? ఓకే, చెప్పు మరి. గొప్ప దేవుడా నీ, చూసి చెప్పే. ట్రైలర్ అక్క వాక్యం అది. వాక్యం రాయలేదా? వేసావా? ఏమ్మా ఎందుకని? సరే, అయితే మళ్ళీ మేము అటు నుంచి అలా కొంతమంది దగ్గరికి వెళ్ళి వస్తాము, వచ్చేసరికి అక్కడే నువ్వు మెమరీస్ రాసే, సరేనా? ఓకే, ఇప్పుడే బైబిల్ ఓపెన్ చేసి నువ్వు రాసే. ఒక్క మినిట్ అయిపోద్ది, 1 మినిట్ అయిపోద్ది. వెరీ గుడ్ నాన్న, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ నాన్న. ప్రజల చూపించే వాక్యము అలా కొంచెం తిరిగి దాంట్లో చదవమన్నారు గొప్ప దేవుడా.
చాలా బాగా చేసావు నువ్వే చేసావు కదా చాలా చాలా బాగుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు ప్రేయర్ చేసావా చేసానక్క వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ వండర్ఫుల్ అన్న మంచి హీరో కదా ఓకే హలో హీరోస్ ఏం చేస్తారు Psalms 71 verse 19 Who has done great things, O God? Who is like unto thee? Psalms 71 verse 19 Psalms 71 verse 19 Who has done great things, O God, and who is like unto thee? Psalms 71 verse 19. నువ్వు డ్రా చేసుకోలేదా నువ్వు నీకు ఈరోజు లెసన్ డ్రా చేయలేదా అక్క ఆమె డ్రా చేయదు అక్క చెల్లి డ్రా చేయను నేనే డ్రా చేస్తాను నువ్వే చెయ్యాలా ఓకే నాన్న నువ్వు కూడా చాలా చాలా బాగా చిత్రం మెమరీ చాలా బాగా చెప్తున్నా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ట్వంటీ ఫోర్టీ థౌసండ్ వెరీ గుడ్ లెసన్ టైం అప్పుడు నేను రాసుకుని కొన్ని చాలా బాగుంది నాన్న చాలా బాగుంది నీవు ఈ వయస్ లోనే రన్నింగ్ నోట్స్ రాస్తున్నావు మాకైతే అసలు తెలియదు అప్పుడు రాసుకోవాలని కూడా మాకు తెలియదు తెలుసా కానీ వేసేయా మిమ్మల్ని ఎంత బ్లెస్ చేశాడంటే మీకు ఓల్డ్ జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి ఇప్పటి నుంచి వేసేని గురించి తెలుసుకోవాలి మీ ఫ్రెండ్స్ కి చెప్పాలి వేసేని పరిచయం చేయాలి ఈ 200 డేస్ లోపు ఎంత మంది వేసేని మీ ఫ్రెండ్స్ కి పరిచయం చేస్తారో మేము చూస్తాం సరేనా గాడ్ బ్లెస్ యు నాన్న 200 డేస్ అంటే 200 డేస్ చూపించడానికి ప్రిస్కిల్లా ఏంటి అంధకారంలో ఉన్నావు పెద్దమ్మ గురించి ప్రార్థన చేయమంది కదా కరోనా వచ్చింది అని ఆమె చనిపోయారంట నిన్న చనిపోయారు అయిపోయిందా అంతా కార్యక్రమం అయిపోయిందా కార్యక్రమం ఇంకా సమాజ్ చేయలేదా చేసేసారు అక్క నేను ప్రార్థన చేయను మీ కుటుంబం అలాగే పదార్థకరు సకల ఆశీర్వాదాలకు కారణముద్ర మీ యొక్క ఘనమైన నామనకు వదనములు స్తోత్రములయ్యా ప్రిస్కిలాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా ఇన్ని దినంలో నీ కృపలో భద్రపరచవు తండ్రి వాళ్ళ పెద్ద కొరకు మేము ప్రార్థన చేసాం తండ్రి మీ చిత్తం ఏమైనదో అది తండ్రి ప్రభా ఆమె పట్లను జరిగించా ప్రభా నీ యొక్క సన్నిధిలోకి అభిడని చేర్చుకున్నందుకు నీకు వందనములు అయితే ప్రభా అక్కడ కుటుంబ సభ్యులు అందరు కావాల్సిన ఆదరణను ఓదార్పును ధైర్యాన్ని మీరు దయచేయండి అక్కడ జరగవలసిన కార్యక్రమం అన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా ఒక దినం మేము కూడా అక్కడికి చేరవలసినది కనుక తండ్రి ప్రభా మేము సిద్ధ పడి మీ సన్నిధిలో తండ్రి విధేయత కలిగి ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రిస్కిలాన్ని బట్టి తన కుటుంబం అంతటిని బట్టి కూడా నీ సన్నిధిలో వందనాలు చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమేన్ 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 స్నేహితు Okay, go.
did. God bless you, Tanvi. ఓకే బాగుందన్న, నేను ఇంకా నేను డైలాగ్ ఏమేద్దామా అని చూస్తున్నాను. నేను అక్క వేసింది తమ్ముడు చూపించట్లేదు, అక్కలింటే అనుకున్నాను, కానీ చాలా చాలా బాగా చేస్తున్నాను. వేదిక ఉంటానా, మా హీరోస్ అంటే హీరోసే ఎప్పుడు కూడా. 1 2 3 4 5 6 7 8 9 10 వెరీ గుడ్ నాన్న. చెప్పండి, మెమరీ వస్తే చెప్తారా? చెప్పండి. Your righteous God reaches the skies. You have done great things. There is no one like you. ఇంకొకళ్ళుంటే ప్రక్కన హిందీ వచ్చును కదా, ఒకళ్ళు తెలుగు, ఒకళ్ళు ఇంగ్లీష్, ఇంకొకళ్ళు హిందీ చెప్పాను కదా. కాబట్టి మీకు హిందీ చెప్పాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఇంకొక ఫ్రెండ్ని తీసుకురావాలి కదా, అప్పుడు వాళ్ళు హిందీలో చెప్తారు అన్నమాట. ఓకే నానా, గాడ్ బ్లెస్ యు. మీరు కూడా ట్రై చేయొచ్చు కదా హిందీలో ఏమన్నా చదవడానికి, బైబిల్ వర్సెస్. అక్క ఈకు నాకు రావాలి కదా అక్క. ఏదిలే, దేవుడు మనకు కూడా నేర్పిస్తాడు. ఇప్పుడు వీళ్ళు చదువుకుంటున్నారు కదా, సబ్జెక్ట్ ఉంది కదా మీకు హిందీ, స్కూల్లో ఉంటారు, చదువుతారా? అయితే మీరు ఏమన్నా ట్రై చేస్తారా హిందీలో చెప్పడానికి ఈసారి? చిన్న వచనం, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అనేది చెప్పండి. ఎవరైనా సరే చెప్పొచ్చు హిందీలో, యెహోవా నా కాపరి నాకు లేమి. ఎక్కడుంది అది? బైబిల్లో ఉందా? కీర్తనలో ఎక్కడుంది? 23లో ఎక్కడుంది? ఆ చాలు. అయితే అది మీరు ట్రై చేయండి, తప్పకుండా చెప్పగలరు. ఓకేనా? నెట్ లో చూసినా వచ్చేస్తుంది. Very good, Nana. God bless you. Praise the Lord. Praise the Lord. Next. అక్కాస్ నేమ్ ఎంత మ్యూట్ లో. అక్క మా అంకుల్ కి కరోనా వచ్చింది అక్క, ప్రేయర్ చేయండి అక్క. అంకుల్ అంటే ఎవరు? మా అమ్మమ్మ, మా మమ్మీ వాళ్ళ పిన్ని అక్క, పిన్ని వాళ్ళ హస్బెండ్ అక్క. అంటే నీకు తాతయ్య అవుతారా? ఓకే. అవునక్క. పేరేంటమ్మా? జోసెఫ్ అక్క. ఓకే పిల్లలు, మనము ఎంజలిన వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కొరకు ప్రార్థన చేద్దాం. ఓకేనా? అందరు చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి ప్రభా, ఈ సమయంను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో మనైనా ప్రార్థన విషయం కొరకు నైనా మీ చేతికి వచ్చి ఉన్నాం తండ్రి. ఏంజలిన తాతగారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అంకుల్ కి నైనా బా కరోనా వచ్చిందని విన్నాం తండ్రి ప్రభా. నీవే నిశ్చిత ప్రకారం జరిగించు తండ్రి ప్రభా. స్వస్థత నియమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని ఆదరించి నడిపించు. అలాగే నైనా ప్రభా వారికి కావాల్సిన అవసరం తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. నైనా ఈ చిన్ని బిడ్డనైనా ప్రభా ప్రార్థన కోరి ఉన్నది తండ్రి ప్రభా. తనకు కూడా ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డ మా ప్రార్థన ప్రభా చేయుచుండగా తండ్రి ప్రభా, మా ప్రార్థన అన్నిటికీ నైనా ప్రభా వింటున్నారు. మీ చిత్త ప్రకారము నైనా ప్రభా మీ తగిన జవాబును అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి వందనాలు చెల్లిస్తూ మరొక్కసారి అంకుల్ని మీ చేత సమర్పిస్తూ నైనా నీ చిత్తం అయితే అది జరిగించమని నైనా మేము ఆనందాన్ని సంతోషాన్ని మేము అనుభవించుటకు సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 థాంక్యూ అక్క. ఇంకెవరున్నారు హోంవర్క్ చూపించడానికి? కృష్ణ ఏంటి హ్యాండ్ రైజ్ చేస్తారు? మెమరీ వర్స్ రాసా? మైక్ ఆన్ చేసుకోమ. గొప్ప దేవుడా నీతో సాటి ఎవడు? కీర్తనలు 71:19 verses.
నోట్స్ లో రాసుకున్నావా? నోట్స్ లో రాసుకున్నావా? మరి రాసుకున్నాను అక్క. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. 1 2 3 4 5 6 7 8 9 10 20 30,000 చెప్పిన మాట వింటే ఏసైకి చాలా చాలా ఇష్టం. వెంటనే రాసుకున్నావో చెప్పేశావు కదా. ఓకేనా? వెరీ గుడ్. ఒకసారి ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఓకే, ఏంటి గురించి జ్యోతి ఏమైపోయింది? గీతకా వచ్చిందా గ్రీష్మ? సూపర్ అయితే గీత వీడియో ఆన్ చేస్తే ఫోటో చేస్తా. గ్రీష్మ గీత ఆన్ చేస్తావా వీడియో అన్నాడు. ఉజ్వల షారోన్ వచ్చినట్టుందమ్మా, ఇప్పుడే జాయిన్ అయినట్టుంది షారోన్. స్పాట్ లైట్ చేద్దాం. అయ్యో వెళ్ళిపోయింది మళ్ళీ. ఓకే టైం అయిపోతుంది. కృష్ణ గారు వచ్చారా? కృష్ణ దగ్గర నుంచి ఎవరైనా వచ్చారనా? చూపిస్తుందా? ఫ్రెండ్ వచ్చిందంట, తనేమో ఓపెన్ అవ్వట్లేదు. కనిపిస్తుందిగా తను, నాకు కనిపిస్తుంది. ఆ అమ్మాయి కాదు వాళ్ళ ఫ్రెండ్. ఓకే వేరే చోట. ఓకే ఓకే, మళ్ళీ తను వస్తే చూద్దాము. ఇప్పుడు క్రాస్ చేయటం ఎలాగనేది ఒకసారి చెప్తాం పిల్లలకి. రేపు పిల్లలు మీ దగ్గర 2 స్కేల్స్ ఉంటే మీరేం చేశారంటే కొంతమంది పిల్లలు ఇలా పెట్టారు. ఓకే, అంటే 2 సమానంగా పెట్టారు కదా. అయితే మనం ఏం చేయాలంటే పెద్దది తీసేసి చిన్నది ఉంటుంది కదా, ఇది కూడా పైకి పెట్టాలి. ఇప్పుడు చూడండి పిల్లలు ఎంత అందంగా ఉందో. అర్థమైందా? కనిపిస్తుందా నిమి? కనిపిస్తుంది కొంచెం. ఇక్కడ గీసాను చూడండి, ఒక స్కేల్ ఇలా పెట్టా మధ్యలో. ఓకే, మొత్తం దీనికి ఇది పెడితే బాగోదు, అది క్రాస్ అవ్వదు, ప్లస్ అవుతుంది. సో మనం చిన్న స్కేల్ తీసుకొని ఇక్కడ, అది కూడా ఇక్కడ ఎక్కడో పెట్టకూడదు, కొంచెం పై. ఓకేనా? అర్థమైందా పిల్లలకి? అమ్మా శ్యామమ్మా, దీనికి ఒక లెక్క ఉంది చెప్తాను చూడండి. చూడండి, ఓకే పిల్లలు ఇలా వైట్ బోర్డ్ తీసుకోండి, అంటే చూపిస్తాను చూడండి. ఓకే ఇప్పుడు ఇది ఒక ముక్క అనుకోండి, క్రాస్ చేసేటప్పుడు సేమ్. ఇప్పుడు దీన్ని కాపీ చేద్దాం. కాపీ అవుద్దా? కాపీ అవ్వట్లే. ఓకే ఎనీవే, ఈ సేమ్ ఇలాంటివి ఇప్పుడు ఇదే సైజు ఇప్పుడు ఇలా 4 చేసాం అనుకోండి, ఇది ప్లస్ అయింది కదా. అప్పుడు ఇలాంటిది ఇంకొకటి కింద ఇంకా రావాలన్నమాట. చూపిస్తా ఒక్క నిమిషం ఉండండి.
సేమ్. అప్పుడు ఇది ఎంత సైజు చుట్టూ ఉందో అంత సైజు ఎక్స్ట్రా పెట్టాలి. అర్థమైందా? అది అంటే ఇది మధ్యలో ఉందనుకోండి, ఇక్కడి నుంచి మళ్ళీ చూపిస్తా, ఇంకోటి చూపిస్తా. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడ ఎంత దూరం ఉందో, ఇక్కడి నుంచి ఇక్కడ ఎంత ఇలా ఉందో, అంటే దీనికి ఎక్స్ట్రా ఉండాలన్నమాట. ఇలా పెట్టారు కదా. ఇప్పుడు ఇది చేసింది ఇంకొక మరొక ఎక్స్ట్రా. ఇప్పుడు ఇది 2 ఇంచెస్ అయితే ఇంకా ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టాలన్నమాట. ఎక్స్ట్రా 2 ఇంచెస్ అప్పుడు క్రాస్ లా అనిపిస్తుంది. అదే పిల్లలు అర్థమైందా? అమ్మ పిల్లలకి అర్థమైంటుందా? ఓకే అన్న, అర్థమైంది. ఓకే రైట్, థ్యాంక్ యూ అంకుల్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ అన్న, అందరికి అర్థమైంది. అమ్మ పిల్లలు ఓకేనా? ఓకే, మరి ఇంకెప్పుడు మీరు రాంగ్ ఇవ్వకూడదు. ఓకేనా? ఓకే రెడ్ క్రాస్ సింబల్ అని చెప్పండి. మామూలు ప్లస్ అయితే అది రెడ్ క్రాస్ అనే సంస్థ సింబల్. అవునవును, ఆ రెడ్ క్రాస్ కోసం చెప్తే అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది. ఇంకో రోజు చెప్తానన్నా, ఇప్పుడే ఓకే సింబల్ చూపించి చెప్తానన్నా. ఎస్ పిల్లలు, ప్రైజ్ లాడ్ పిల్లలు, అందరికి ప్రైజ్ లాడ్. ఐ గారు అక్కడికి అందరికి ప్రైజ్ లాడ్. పిల్లలు అందరు బాగున్నారు కదా? మీ హోంవర్క్ చాలా చాలా బాగా చేశారు పిల్లలు. దేవుడు మీకు ఎంత మంచి జ్ఞానం ఇచ్చారు, చక్కగా మమ్మీ డాడీ వాళ్ళు సహకరించే మంచి మనసు ఇచ్చారు పిల్లలు. అందుకు మనము దేవుడిని ఎంతో స్తుతించవలసిన వారమైన. అయితే ఈరోజు లెసన్లోకి వెళ్ళబోయే ముందు పిల్లలు మనం ప్రార్థన చేసుకుందాం. పిల్లలు మీరు ప్రేయర్ పొజిషన్ కి వచ్చేయండి. పిల్లలు అందరు కూడా ఇప్పటి వరకు అటు ఇటు నడిచిన వాళ్ళు అందరూ దేవుడు మన మధ్యలో ఉన్నారు కనుక పిల్లలు అందరినీ చూస్తున్నారు. అక్కోళ్ళు అయ్యగారు మనల్ని చూడకపోయినా ప్రభు మనల్ని చూస్తున్నారు పిల్లలు. కాబట్టి మీరు చక్కగా మీ ప్లేస్ లో కూర్చోండి పిల్లలు. మీరు ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేయండి పిల్లలు. 1 2 3 సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, వందనాలు స్తోత్రములు ప్రభువా. ఇది అమూల్యమైన సమయమును మాకు ఇచ్చినందుకు, చిన్న బిడ్డలతో నాయన సహవాసం చేసే కృపను అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు బిడ్డలైన వారు ఎంతో చక్కగా వారి యాక్టివిటీస్ చేశారు తండ్రి, వందనాలు. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వెళ్ళుచుండగా అల్పురాలను నాయన వట్టిదానను మట్టిదానను నాయన మీరు నా నోటికి బోరవల్లే ఉండి పరిశుద్ధాత్ముడా బిడ్డలతో ఏ విధంగా మాట్లాడితే వారు అర్థము చేసుకోగలరు, అర్థము చేసుకుంటారో తండ్రి, అట్టి విధంగా మాట్లాడేటట్లు నన్ను మీరు మరుగుపరుచుకుని నా స్థానంలో మీరే ఉండి మాట్లాడి సహాయం చేయమని వాక్కు వాక్యమై ఉన్న యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 3 2 1 పిల్లలు మీరు మీ ప్లేస్లోకి వచ్చేసి చక్కగా కూర్చుండి పిల్లలు. మీరు నోట్బుక్, బైబిల్, పెన్ను, పెన్సిల్ అన్ని తెచ్చుకున్నారు కదా పిల్లలు. రోజు పండించుకుని చక్కగా శ్రద్ధ కూర్చుని విన్నారు పిల్లలు. దేవుడు మీకు ఎంత మంచి అవకాశాన్ని ఇచ్చారు పిల్లలు. ఎప్పుడైనా ఇటు వరకటి దినాల్లో అయితే మనము సండే ఒక్కరోజు సండే స్కూల్ వెళ్ళి 1 అవర్ 2 అవర్స్ గడిపి ఇంకొచ్చేసే వాళ్ళం పిల్లలు. ఈ లాక్డౌన్ సమయంలో దేవుడు ఎంత మంచి అవకాశం లేక ఎంతో మంది పిల్లలు వాటికి వీటికి వాళ్ళు దగ్గరైపోయారు. కానీ మనమైతే పిల్లలు దేవుని మహాదయను బట్టి ప్రతిరోజు కూడా ఎన్నో క్రొత్త విషయాలు నేర్చుకుని దేవునిలో చక్కగా ఎదుగుతున్నాం పిల్లలు. ఈరోజు మనం లెసన్లోకి వెళ్దాం పిల్లలు. అయితే అంతకుముందు 2 లెసన్లో పిల్లలు నేను ఎలియా గారి గురించి మీతో మాట్లాడుతూ వచ్చాను పిల్లలు. మీకు గుర్తున్నాయి కదా పిల్లలు ఆ విషయాలు. ఎలియా గారు కెరీతు ఆగు దగ్గర ఉన్న పిల్లలు కాపులు వెళ్ళి ఉదయము సాయంత్రము రెట్టి మాంసమును తీసుకుని వెళ్ళి పిల్లలు ఏలియా గారికి ఇచ్చి పోషించిన పిల్లలు. ఆ తర్వాత ఏమైందంటే పిల్లలు ఆ కేరీటు వాగు ఎండిపోయింది పిల్లలు. మరలా ఏలియా గారి
యెహోవా దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై నీవు ఇక్కడ నుండి లేచి సీదోను పట్టణ సంబంధమైన సారీపత్రికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంటారు, ఆమె ద్వారా నీవు పోషింపబడతావంటే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా పిల్లలు ఎలియా గారు ప్రయాణమై ఆ ప్రాంతానికి వెళితే ఆమె ద్వారా దేవుడు ఎలియా గారిని పోషింప చేశారు. వారి కుటుంబంలో ఎలియా గారు నివసించారు, సంతోషంగా ఉన్నారు పిల్లలు. తర్వాత వాళ్ళ కుమారుడు చనిపోతే పిల్లలు ఎలియా గారు ప్రార్థన చేస్తే మరలా ఆ బాబులో తన కుమారునిలోకి ప్రాణం వచ్చేసి బ్రతికేడు పిల్లు. అంతవరకు మనం నేర్చుకున్నాం కదా పిల్లు, ఈ రోజు దానికి కంటిన్యూషన్ గానే మనము నేర్చుకుందాం పిల్లు. మొట్టమొదట పరిశుద్ధ గ్రంథంలో నుండి పిల్లలు పాత నిబంధన భాగంలో మొదటి రాజులు 18వ అధ్యాయం పిల్లలు 20వ వచనం నుండి 40వ వచనం వరకు ఉన్న వచనాల్లో ఉన్న అంశాన్ని మనం నేర్చుకుందాం పిల్లలు. అయితే ఈరోజు నేను 18వ అధ్యాయము 21వ వచనం చదువుతా పిల్లలు. పేజ్ నెంబర్ ఎంతంటే 299 పిల్లలు, 299. అందరూ తీసుకున్నారు కదా పిల్లలు. మనం ప్రతిరోజు కూడా బైబిల్ తీసుకుంటుంటే మనకి ఇంకా చక్కగా ఎక్కడ ఏది ఉన్నదని వెంటనే మనకి తెలిసిపోతుంది పిల్లలు. ఈ సండే స్కూల్లోకి మనం ప్రతిదినం వచ్చటాన్ని బట్టి చదువుతున్న పిల్లలు చూడండి. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందిరు, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయిరి. పిల్లలు ప్రైజ్ లాడ్ పిల్లలు, కనిపిస్తుంది కదా పిల్లలు మీకు. అయితే పిల్లలు మనం 20వ వచనంలో చూసుకున్నప్పుడు పిల్లలు, అక్కడ అహాబు రాజు ఇశ్రాయేలు ప్రజలతోటి ఏమంటాడంటే పిల్లలు, మీరు ఒక ఆరి కర్మేలు పర్వతం సమావేశం ఉంది అనే పిల్లలు ఏలిగారు బయలు ప్రక్తలకి అహాబు రాజు తరలు ఏమనంటే, ఒకసారి మీరు కర్మేలు పర్వతం మీద సమావేశం అండి అని చెప్తే పిల్లలు అహాబు రాజు గారు చిన్న మాట ప్రకారాన్ని పిల్లలు వారందరూ రాజు మాట వినేసి పిల్లలు కర్మేలు పర్వతం మీద సమావేశం అవుతారు పిల్లలు. ఇస్రాయేల్ ప్రజలు బయలు ప్రవక్తలు అందరూ సమావేశం అవుతారు. అప్పుడు ఏలియా గారు అంటారు బయలు ప్రజలతోటి, మీరు ఎన్నాళ్ళ వరకు రెండు తలంపులు కలిగి ఉంటారు, యెహోవా దేవుడైతే ఆయన్ను ఆరాధించండి, బయలు దేవుడైతే ఆయన్ను పూజించండి అని చెప్తారు పిల్లలు. ఎన్ని రోజులు మీరు రెండు ఆలోచనలు, రెండు తలంపులు, రెండు ఉద్దేశాలు కలిగి ఉంటారు, ఏదైనా ఒక దాని మీదే మీరు ఆధారపడండి అనేసి పిల్లలు ఏలియా గారు చెప్తే, ఏలియా గారు మాట ప్రకారంగాను పిల్లలు సరే అనేసి ఏలియా గారు చెప్పిన మాట ప్రకారంగా వారు సరే మేము అలాగే చేస్తాము అని ఆ ప్రవక్త మాటకి వాళ్ళందరూ లోబడతారు పిల్లలు. అప్పుడు ఏలియా గారు అంటారు బయలు ప్రవక్తలతోటి, రెండు ఎద్దులను మీరు తీసుకుని రండి, ఆ రెండిట్లో ఒకటి మీ కొరకు ఇంకొకటి నా కొరకు అని చెప్తారు పిల్లలు. అయితే ఎలియా గారు చెప్పిన మాట ప్రకారంగాని పిల్లలు వాళ్ళు ఒక ఎద్దును తీసుకుని పిల్లలు దాన్ని వారి కొరకు పిల్లలు బలిపీఠమును కట్టేసి దాని మీద కట్టెలు పేర్చి పిల్లలు ఒక ఎద్దు వారి కొరకు అని చెప్పుకున్నాం కదా పిల్లలు, ఒక ఎద్దుని వారి కొరకు సిద్ధము చేసి ఉంచుతారు పిల్లలు. అయితే మీరు మాత్రము అంతా సిద్ధము చేయండి, కానీ దానికి అగ్ని మాత్రము నిప్పు పిల్లలు, అగ్ని అంటే నిప్పు. మనము మ్యాచ్ బాక్స్ తీసుకుని ఇట్లా అంటే అది నిప్పు వస్తుంది కదా పిల్లలు, అది అన్నమాట అగ్ని మాత్రం, అది అగ్ని మాత్రము మీరు అంటించవద్దు అని చెప్తారు పిల్లలు. అట్లాగే ఏలియా గారు మాట విని వారందరూ కూడా పిల్లలు అదంతా సిద్ధం చేస్తారు. అప్పుడు ఏలియా గారు అంటారు
మీరు మీ దేవు బయలు దేవతని ప్రార్థన చేస్తారు, నేనైతే యెహోవా దేవునికి ప్రార్థన చేస్తాను. ఎవరైతే ఆకాశం నుండి అగ్నిని పంపిస్తారో వారే నిజమైన దేవుడు అని పిల్లలు. అక్కడ బయలు ప్రవక్తలు 450 మంది ఉంటారు పిల్లలు, వారందరి ముందులు పిల్లలు. ఇదిగోండి ఏలియా గారు ఛాలెంజ్ సవాల్ చేస్తారనమాట, ఎవరైతే అగ్నిని పంపిస్తారో వారే నిజమైన దేవుడు అని చెప్పినప్పుడు పిల్లలు సరే అనేసి వాళ్ళు ఈ మాట బాగుంది అని ఒప్పుకుంటారు పిల్లలు. బలి అర్పించే సమయానికి ఉదయానికి పిల్లలు ఆ బయలు ప్రవక్తలు అందరూ కూడా పిల్లలు ఈ బలిపీఠం దగ్గరికి వచ్చేసి బలిపీఠం చుట్టూ తిరుగుతున్న పిల్లలు వాళ్ళు బయలుదేవతకి ప్రార్థన చేస్తారు పిల్లలు. ఏమని అంటే పిల్లలు ప్రార్థన చేస్తూ గంతులు వేస్తూ అరుస్తూ ఉంటారు పిల్లలు. ఉదయం మొదలుకుని మధ్యాహ్నం వరకు వారు గంతులు వేస్తూ అరిసినా కూడా పిల్లలు వారికి కొంచెం సౌండ్ ఏ సమాధానం రాలేదు పిల్లలు. అప్పుడు ఏలియా గారు వారి దగ్గరికి వెళ్ళి పిల్లలు ఏమంటారంటే మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, మీ దేవుడు ప్రయాణం చేస్తున్నాడేమో, మీ దేవుడు ధ్యానంలో ఉన్నాడేమో, మీరు లేపవలసి వస్తుందేమో, గట్టిగా కేకలు వేయండి అని చెప్తారు పిల్లలు. మన దేవుడైతే కునుక ఇస్రాయిల్ని కాపాడువాడు, కునుకడు నిద్రపోడు అని ఉంది కదా పిల్లలు మా అని ఏలియా గారు వాళ్ళకి అట్లా మాట్లాడుతూ ఉంటే పిల్లలు వాళ్ళు అంతసేపు అరిసినా కూడా వారి ప్రకారంగా పిల్లలు ఎంత అరిసినా వారికి సౌండ్ ఏమి ఏది చిన్న సమాధానం రాలేదు పిల్లలు. వాళ్ళ దేవుడు జీవం కలిగిన దేవుడు కాదు కదా పిల్లలు, వారి దేవుళ్ళ జీవం లేదు పిల్లలు. అయితే దేవుడు మనకి 10 ఆజ్ఞలు ఇచ్చారు కదా పిల్లలు, ఆ 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటంటే మనం అందరం నేర్చుకున్నాం పిల్లలు, నిర్గమాకాండము 20వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటది, మీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అయితే వేరొక దేవుడు ఉండకూడదు కదా పిల్లలు. అయితే వీరేం చేశారు, వేరొక దేవుని ఏర్పాటు చేసుకున్నారు పిల్లలు. ఏది ఇంకా అంత చేసినా కూడా పిల్లలు వారికి సమాధానం రాలేదు. చివరికి వాళ్ళు ఏం చేశారంటే పిల్లలు వారి శరీరాన్ని కూడా గాయపరుచుకున్న పిల్లలు, శరీరాన్ని గాయపరచుకోవటం అంటే కత్తులు పెట్టి శరీరాన్ని ఇట్లా ఇట్లా కోసేసుకుంటే పిల్లలు వారి శరీరంలో నుండి రక్తం ముక్కింది పిల్లలు. అయినా సమాధానం రాకపోతే ఇంకా ఏలియా అంటారు పిల్లలు ఇదిగో నా దగ్గరికి రండి అని ఏలియా గారు పిలుస్తారు పిల్లలు వాళ్ళని. బయలు ప్రవక్తలు అందరినీ పిలిచినప్పుడు వాళ్ళందరూ ఏలియా గారి మాట విని పిల్లలు ఏలియా దగ్గరికి వస్తారు పిల్లలు. అప్పుడు ఏలియారు వాళ్ళందరు ముందులే పిల్లలు పడగొట్టబడిన బలిపీఠం కట్టడానికి పిల్లలు గుంట తవ్వించేసి వాళ్ళందరూ ఎదురుగానే అక్కడ ఎంతమంది ఉన్నారు పిల్లలు, బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు పిల్లలు. వారందరి ఎదురుగానే ఏలియా గారు గుంట త్రవ్వించేసి పిల్లలు 12 రాళ్ళను తీసుకుని వారు పిల్లలు. ఆ 12 రాళ్ళు ఏంటంటే పిల్లలు 12 గోత్రాలకి ముంగుర్తుగా ఉన్న రాళ్ళు పిల్లలు. మనము యెహోషువ గ్రంథాన్ని నిమక్క ద్వారా మనం నేర్చుకున్నప్పుడు పిల్లలు 12 రాళ్ళు వాళ్ళు యొర్దాను నది దాటిన తర్వాత పిల్లలు వాళ్ళు గుర్తుగా 12 రాళ్ళను అక్కడ పెట్టినట్లు మనం నేర్చుకున్నాం కదా పిల్లలు, మీకు అందరికీ జ్ఞాపకం ఉంది కదా పిల్లలు. అయితే ఏలియా గారు పిల్లలు 12 గోత్రాలకి ముంగుర్తుగా 12 రాళ్ళను తీసుకుని వచ్చి పిల్లలు అక్కడ బలిపీఠాన్ని కట్టి ఆ 12 రాళ్ళకి పిల్లలు యాకోబు గారి యొక్క 12 మంది కుమారులు పేర్లు పెట్టారు పిల్లలు. ఆ యాకోబు గారి యొక్క 12 మంది కుమారుల పేర్లు ఆది కాండంలో 29వ అధ్యాయము 29వ అధ్యాయము చివరి భాగంలో 30వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి పిల్లలు. ఆ పేర్లన్నీ కూడా మీకు తెలుసు కదా పిల్లలు, మరలా ఆ పేర్లన్నీ కూడా కంటత చేశారు పిల్లలు మీరు. అయితే ఆ రాళ్ళన్నిటిని పేర్చి చక్కగా బలిపీఠం కట్టి పిల్లలు దాని మీద సిద్ధం చేసిన కట్టెలు కూడా పెట్టేసి సిద్ధం చేసిన మాంసమును అంతా పెట్టేసి పిల్లలు వారి ఎదురుగానే ఇవన్నీ చేశారు పిల్లలు ఏలియా గారు. అప్పుడు ఇంకా ఏలియా గారు పిల్లలు ప్రార్థన చేయటం ప్రారంభించారు పిల్లలు. ఇంకా ఇవన్నీ పెట్టేసిన తర్వాత పిల్లలు ఇవన్నీ తడిచిపోయేటట్టు పిల్లలు
పొంగి పొర్లేటట్లు నీళ్ల చేత వాటన్నిటిని తడిపేశారు పిల్లు. కొంచెం ఏదైనా తడుంటేనే పిల్లలు, మనం ఒక చిన్న పేపర్ ముక్కను అంటిస్తే కూడా పిల్లు అది అంటుకోదు కదా పిల్లు. అలాంటప్పుడు ఆ సమయంలో పిల్లు దాని నిండా ఉండేటట్లు ఏలియా గారు నీళ్లను పోపించారు పిల్లలు. పోపించిన తర్వాత ఆ నీళ్లకు పిల్లలు ఆ నీళ్లు చుట్టుప్రక్కల కూడా పారి పొంగి పొర్లేటట్లు అయిపోయినాయి పిల్లు. అప్పుడు ఏలియా గారు ప్రార్థన చేయటం ప్రారంభించారు పిల్లు. ఏమని ప్రార్థన చేశారో తెలుసా పిల్లలు? ప్రభువా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా అని ప్రార్థన చేశారు పిల్లలు. అక్కడ అబ్రహాం గారిని గుర్తు చేశారు పిల్లు. అబ్రహాం గారు ఎవరో తెలుసు కదా పిల్లలు, విశ్వాసులకి తండ్రి. దేవుడు చేసిన వాగ్దానమును నిరీక్షణతో అబ్రహాం గారు ఎదురు చూశారు కదా పిల్లలు. అందుకు ఆ సమయంలో ఏలియా గారు అబ్రహాం గారిని గుర్తు చేశారు పిల్లు. మరలా ఇస్సాకు గారు, ఇస్సాకు అబ్రహాం గారి కుమారుడు, దేవుని వారి తండ్రి మాటకి విధేయత చూపించారు కదా పిల్లలు. అందుకు ఇస్సాకు గారిని కూడా గుర్తు చేశారు. మరలా యాకోబు గారు పిల్లలు, తెలుసు కదా పిల్లలు ఇట్లా క్రమంగా మనం కూడా ప్రార్థన చేస్తాం కదా పిల్లలు. మనం చేయలేకపోయినా మన చర్చెస్ లో వేరే వేరే మీటింగ్స్ లోకి వెళ్ళినప్పుడు చాలా మంది అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అయిన యెషయా అని ప్రార్థన చేస్తారు కదా పిల్లలు. అట్లాగే ఏలియా గారు యాకోబు గారి పేరు కూడా ఎత్తి ప్రార్థన చేశారు పిల్లలు. యాకోబు గారు అయితే రాత్రంతా కూడా దేవునితో పెనుగులాడారు కదా పిల్లలు. అవన్నీ లెసన్స్ వాళ్ళు మనకి ఎంతో చక్కగా వివరించి చెప్పారు కదా పిల్లలు. అట్లా ప్రార్థన చేసి, ఇశ్రాయేలీల దేవా, నేను నీ సేవకుణ్ణి, నీ ఇవన్నీ కూడా నీ ఆజ్ఞ ప్రకారంగానే జరుగుతున్నాయి ప్రభువా అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసుకునేటట్లు సహాయం చేయి నాయనా అని ఏలియా గారు యెహోవా దేవునికి ప్రార్థన చేస్తే పిల్లలు, ఏలియా గారి చిన్ని ప్రార్థన దేవుడు ఆలకించి పిల్లలు ఆకాశం నుండి అగ్నిని పంపించారు పిల్లలు. ఇదిగోండి అగ్ని, చూసారా? ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి పిల్లలు అక్కడ ఉంటున్న ఏలియా గారు సిద్ధము చేసిన వాటన్నిటిని కూడా పిల్లలు కాలిపోయేటట్లు చేశారు పిల్లలు. దేవుడు ఎంత గొప్ప కార్యం జరిగించారు పిల్లలు, ఏది కూడా అక్కడ కనపడలేదు. అయితే నీళ్లు నిండి పొర్లేసి పక్క పక్కకి వెళ్ళిపోయినాయి కదా పిల్లలు. ఆ గుంటల్లో కూడా నీరు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా పిల్లలు. ఆ గుంటల్లో ఉన్న నీరు కూడా పిల్లలు ఆవిరి అయిపోయేటట్లు చేశారు పిల్లలు. ఎంత గొప్ప దేవుడు పిల్లలు. అయితే ఆ అగ్ని ఆకాశం నుండి దిగిరాటం అవన్నీ కూడా చూసిన ఇశ్రాయేలు జనాంగం పిల్లలు, ఇశ్రాయేలీలు ఏమన్నారంటే గట్టి వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేశారు పిల్లలు. ఒక్క బోర్లాగా పడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని పిల్లలు వారు ఎంతో గట్టిగా అరిచి పిల్లలు అక్కడ దేవుణ్ణి ఎంతగానో మహిమపరిచారు పిల్లలు. ఆ 450 మంది ప్రవక్తలు కూడా పిల్లలు వాళ్ళు తెలుసుకుని ఆశ్చర్యపోయేటట్లు పిల్లలు ఇశ్రాయేల్ జనాంగం అరిచారు పిల్లలు. అప్పుడు ఏలియా గారు, ఇదిగోండి పిల్లలు ఏలియా గారు, అప్పుడు ఏలియా గారు అంటారు, మీరు బయలు ప్రవక్తల్లో ఎవరిని కూడా తప్పించుకొని పానివ్వద్దు, వాళ్ళందరినీ పట్టుకోండి పట్టుకోండి, ఎవరిని తప్పించుకొని పానియద్దు, పట్టుకోండి పట్టుకోండి అని అనేసి ఏలియా గారు ఇస్రాయేల్ ప్రజలకి చెప్తే పిల్లలు వాళ్ళందరూ కూడా గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళేసి వాళ్ళు ఎవరిని కూడా మిస్ అవ్వకోకుండా పిల్లలు పట్టుకున్నారు. పిల్లలు పట్టుకున్న తర్వాత వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి పిల్లలు కీషోను నది దగ్గర, ఇదిగోండి పిల్లలు, వారందరినీ చంపేశారు పిల్లలు. ఎవరిని ఒక్కరిని కూడా మిగిలినివ్వకోకుండా వారందరినీ చంపేశారు పిల్లలు. దేవుడు ఆ సమయంలో ఏలియా గారి ప్రార్థన ద్వారా ఎంత గొప్ప కార్యాన్ని జరిగించారు కదా పిల్లలు, చూశారు కదా. ఎప్పుడు మనము కూడా విశ్వాసం ఉంచి పిల్లలు చిన్న ప్రార్థన యేసు నామంలో చేసినప్పుడు పిల్లలు దేవుడు ఎంత గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాన్ని జరిగిస్తారు కదా పిల్లలు. అలాగే పిల్లలు మనం కూడా పిల్లలు ఏ సమయమైందైనా కూడా పిల్లలు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించి వెంటనే గొప్ప నెరవేర్పును ఇచ్చే దేవుడు పిల్లలు. మన దేవుడు పౌరుషం గల దేవుడు పిల్లలు, సర్వశక్తిమంతుడు పిల్లలు, అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు పిల్లలు. సర్వంతర్యామి అయిన దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా ఆరాధించాలి పిల్లలు, స్తుతించాలి. ఏ సమయమైందైనా మనము దేవునికి ప్రార్థన చేయాలి పిల్లలు. అయితే దేవాతి తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుని పిల్లలు
మనందరిని ప్రేమించి మనందరి పాపాల కోసం పిల్లలు దేవుడు తన కుమారుని తన ఏకైక కుమారుని మనందరి కోసము పరలోకంలో నుండి ఈ భూమి మీదకి దింపి వేసి పిల్లలు మన పాపాల నిమిత్తము ఆయన కొట్టబడ్డారు పిల్లలు ఏసయ్య మరలా రక్తము కార్చారు సిలువ వేయబడ్డారు చనిపోయారు తిరిగి లేచారు పిల్లలు మరలా మనల్ని తీసుకుని వెళ్తానికి ఏసయ్య అతి త్వరలో రాబోతున్నారు పిల్లలు అతి త్వరలో రాబోతున్న ఏసయ్య కోసము మనందరం సిద్ధపడాలి పిల్లలు ఏసయ్య వచ్చినప్పుడు మనందరం కూడా ఆయనతో పాటు పరలోకంలో ఉండాలి కదా పిల్లలు అట్లా ఉండే ఆ విధంగా ఏసయ్య వచ్చినప్పుడు ఏసయ్యతో పాటు మనం వెళ్ళిపోవాలంటే పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి ప్రార్థన చేసుకోవాలి అక్కడి ప్రతిరోజు మనకు చెప్తున్నారు కదా పిల్లలు బైబిల్ చదువుకున్నారా వాటి ప్రార్థన చేసారా అని అంటున్నారు కదా పిల్లలు అది మనం ప్రతిరోజు నేర్చుకుంటా చేసుకుంటా ఉంటే పిల్లలు దేవుళ్ళు ఇంకా మనము శక్తి కలిగి ఉంటాం పిల్లలు అలాంటి శక్తి కలిగి మనం అందరం కూడా ఏసీ వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళిపోవాలని మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉందాం పిల్లలు ప్రైజ్ లాడ్ పిల్లలు పిల్లలు లెసన్ అర్థమైంది కదా పిల్లలు కంఠస్థ వాక్యం చూపిస్తా పిల్లలు కీర్తనలు 102:1 పిల్లలు యెహోవా నా ప్రార్థన ఆలకించుము నా మొర నీ యొద్దకు చేరనిమ్ము కీర్తనలు 102:1 ఈ కంఠత్వ వాక్యం ప్రతి ఒక్కరూ రాసుకురండి పిల్లు మరలా తర్వాత మీకు సమయం కనుక పిల్లు ఇదిగోండి ఈ యాక్టివిటీ చేయండి పిల్లలు ఇదిగోండి ఇక్కడ అగ్ని ఇట్లా పైనుండి దిగి వచ్చినట్లు పిల్లలు పిల్లలు ప్రార్థన చేసుకుందాము అమ్మా ఒక మాట ఎవరు నిజమైన అగ్నితో యాక్టివిటీ చేయకూడదు కేవలం బొమ్మలతో చేయాలి చెప్పండి అమ్మా పిల్లలు ఎవరు కూడా నిజమైన అగ్ని తీసుకుని వచ్చి అక్కడ పేపర్లు వేసి మ్యాచ్ బాక్స్ తో ముట్టించి అట్లా ఎవరు దయచేసి చేయొద్దు పిల్లలు అది ప్రమాదానికి దారి తీస్తుంది ఎప్పుడు కూడా కొంచెం జరిగినా కూడా సాతాను మన విషయమై నవ్వుతుంది పిల్లలు దానికి ఎప్పుడు మనము చోటు అనేది ఇవ్వద్దు పిల్లలు మనం ఏది చేసినా దేవుని మహిమార్థమే మనం చేయాలి పిల్లలు అంతేకాని అక్కడ నాకు చాలా చాలా క్లాప్స్ ఇస్తారు అనేసి చిన్న అవి పుల్లలు కట్టెలు మరలా పేపర్స్ అవి ఇవి తీసుకొచ్చి మీరు నిజమైనది మీరు చేయొద్దు పిల్లలు దయచేసి ఓకేనా పిల్లలు ప్రార్థన చేసుకుందాం పిల్లలు సర్వోన్నతుడా మహోన్నతుడా మహాగణుడా వందనాలు స్తోత్రములు ప్రభా ఈ దినము చిన్న బిడ్డలతో మాట్లాడటానికి మీరు సహాయం చేసినందుకు ప్రణతులు ప్రభా విన్న మాటలు బిడ్డలు నాయన హృదయంలో భద్రపరుచుకుని తండ్రి నీవు వచ్చు పరియాంత్రం కూడా నెమరు వేసుకుంటూ నీ కొరకు జీవించే కృపను అనుగ్రహించమని మహోన్నతుడు మహాగణుడైన ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమేన్. Over to Prajwala. Okay, thank you so much, Akka. Praise the Lord. Praise the Lord. Okay. Nimmakka? Chepanamma. Pillalu inkoka sari 200 days kosam remind cheyandam. Pillalu andaru chakkaga lesson vinnaru kada pillalu ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు కదా మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనకు భయమే లేదు పిల్లలు మన దేవుడు గొప్ప దేవుడు అని నేర్చుకున్నాం అయితే మరి ఆయన గురించి ఆయన సర్వశక్తి మంత్రైన దేవుడు అని మనం ఫ్రెండ్స్ చెప్పాలా వద్దా మరి అందుకే మనం ఏం చేద్దామంటే 200 డేస్ రోజున ఆ రోజున మనం 20 సెకండ్ కరెక్ట్ 20 సెకండ్ మనం ఆ రోజు మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం పిల్లలు ఆ రోజు మనం ఫ్రెండ్స్ తీసుకొద్దాం ఇప్పటి నుంచి తీసుకొచ్చి ఆ రోజు మన దేవుడు గొప్ప దేవుడు ఆయన సర్వశక్తి మంతుడు అని చెప్పేసి మనం అందరికి పరిచయం చేద్దామా మరి పరిచయం చేయాలంటే ఈ రోజు నుంచి మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పాలి వాళ్ళని మీరు తీసుకురావాలి అలా ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకి పరలోక రాజ్యంలో మన అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన మనకి జీవ కిరీటం ఇస్తారని చెప్పుకున్నాం కదా ఆ జీవ కిరీటం ఇక్కడ ఇట్లా పెట్టినప్పుడు దాంట్లో ఎన్ని డైమండ్స్ ఉంటాయా పిల్లలు ఎంత మందికి కావాలి అలాంటి డైమండ్స్ మరి
పిల్లలు అలాంటి డైమండ్స్ కావాలంటే మన అందరం ఏం చేయాలి, ఈ రోజు నుంచి మనం సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించడం అంటే ఏంటి, మనం ఎక్కడికో వెళ్ళటం కాదు, మన ఫ్రెండ్స్ కి ఏసైని గురించిన మాటలు విను, విందుగా నేను రా అని చెప్పండి పిల్లలు. వాళ్ళు క్రైస్తవులు అయినా పర్వాలేదు, కాకపోయినా పర్వాలేదు, మీరు తీసుకొస్తే చాలు, మిమ్మల్ని ఏసై దీవిస్తాడు, మీతో పాటు మీ ఫ్రెండ్స్ ని కూడా ఏసయ దీవిస్తారు. ఎంత మందికి ఆ బ్లెస్సింగ్స్ కావాలి, వాళ్ళందరూ కూడా రేపటి నుంచి మీ కొత్త ఫ్రెండ్స్ వచ్చేలాగా ప్రయత్నం చేయండి. మనం ముందు ప్రార్థన చేద్దాం, ఇంట్లో ప్రార్థన చేసి వాళ్ళని ఇన్వైట్ చేద్దాం, సరేనా? ఎవరు మిస్ అవ్వద్దు పిల్లలు. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ. మేమందరం తెలుస్తాం అక్క, మీరు చెప్పడమే లేదు. ఓకే రీచన్, ఎవరన్నా గౌరీ ఎవరో ఒక అమ్మాయి కొత్త పాప కనిపించింది కొంచెం వెళ్ళిపోయిందా? అయ్యో అంగ్రీష్మా తీసుకొచ్చిన పాప. ఓకే రీచర్ చూపించాను నీ హోమ్‌వర్క్. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్ నాన్న. హోంవర్క్ అక్క. బాగుందమ్మా, బాగా చేసావు, వెరీ గుడ్. ఆ ప్రార్థన ఏంటండి, లెటర్? గాడ్ బ్లెస్ యు. బాగుంది, వెరీ గుడ్. ఆ కలర్ మీద ఆ స్కెచ్ రాయడం వల్ల సరిగ్గా కనిపించలేదు, ఇంకొంచెం డార్క్ కలర్ రాస్తే బాగా కనిపించింది. మెమరీ వర్క్స్ కదా, కొంచెం కనిపించట్లా అంటే దగ్గరగా అయితే కనిపించను, దీంట్లో వల్ల కొంచెం కనపట్ల. ఆయన చాలా చాలా వండర్ఫుల్ పాస్ చేసాను నాన్న. 1 2 3 4 తీసుకురావాలి, సరేనా? ఎస్ఎన్ పరిచయం చేద్దామా మన ఫ్రెండ్స్ కి? ఎవరు రాట్లేదా? అయ్యో ప్రయత్నం చేద్దాం, ఏం పర్వాలేదు. ఓకేనా? స్టోరీస్ చెప్తున్నాను అక్క. ఒక్కసారి నువ్వు రా, నాతో పాటు కూర్చుంది గానీ మా ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారో చూపిస్తాను, నీకు పరిచయం చేస్తానని చెప్పు అంతే. మా ఫ్రెండ్స్ నీకు పరిచయం చేస్తానని చెప్పు, సరేనా? ఓకే అక్క. ఓకే, గాడ్ బ్లెస్ యు. క్లోజింగ్ ప్రేయర్ చేయండి అక్క. ఓకే పిల్లలు, కళ్ళు మూసుకోవాలి అందరు, చేతులు జోడించండి. ప్రేమగల తండ్రి ఎస్ఐ, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో నాయన మరి మమ్మల్ని ఇంతవరకు క్షేమకరంగా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచిన పరమదేవ మీకు వందనాలు. మరి బిడ్డలందరూ కూడా తండ్రి, మేమందరము కూడా ప్రభా, మరి వాక్యాన్ని వినడానికి మీరు మాకు చేసిన గొప్ప సహాయాన్ని బట్టి మీకు వందనాలు. జూమ్ యాప్ ద్వారా తండ్రి ఇప్పటి వరకు అనేక మంది బిడ్డలు తండ్రి అనేక విషయాలు నేర్చుకున్నారు ప్రభా, ఇంకా నువ్వు నేర్చుకోవడానికి మీరు ఆశీర్వదిస్తున్నారు. అలాగే తండ్రి ప్రతి కుటుంబంలో, ప్రతి గృహంలో తండ్రి ప్రతి బిడ్డకు కూడా నేను ప్రత్యేక కాపుదలు నువ్వు ఇస్తున్నావు తండ్రి. నేను ఎవ్వరికి కూడా కరోనా వైరస్ అంటనీయకుండా మీరు కృప చూపిస్తున్నారు. ఒకవేళ ఆ ఇబ్బంది ఉన్నప్పుడు తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు గొప్ప స్వస్థతలు నువ్వు ఇచ్చేనావు తండ్రి. కానీ నాయన మరి క్రిస్కెళ్ళ వాళ్ళు పెద్ద మమ్మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమె ఏడలని చిత్తాన్ని మేము వినియున్నాం ప్రభా, కుటుంబాన్ని మీరు ఆదరించండి, సహాయం చేయండి తండ్రి. అలాగే చేయన మమ్మల్ని అందరినీ కూడా మరి ఒకసారి మీ చెంతకు తీసుకొని వస్తున్నాం తండ్రి. మమ్మల్ని మీ భద్రతలో భద్రపరచండి తండ్రి. మరి బిడ్డలు కూడా చాలా సార్లు స్కూల్స్ కు వెళ్ళవలసి వస్తుంది తండ్రి నాయన, వాళ్ళ రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. అలాగే అక్కడ అనేక మందిని కలవలసి వస్తున్నప్పుడు తండ్రి నాయన నీ ప్రత్యేక సన్నిధి వాళ్ళకి తోడుగా ఉంచమని అడుగుచున్నాం తండ్రి. ఇద్దరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కృప చూపించండి. వాళ్ళ చదువుల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి నాయన. ప్రతి విషయంలో కూడా కృప మీ మీద ఆనుకున్నట్ బిడ్డలకు మీరు నేర్పించండి తండ్రి. వాక్యం చదువుట, ప్రార్థన చేయట అనేది మా జీవితాల్లో ఎంత ముఖ్యమో బిడ్డలు గ్రహించడానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచు. చేయన మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ మరలా మేము తిరిగి కలుసుకొని పర్యంతము మీ కృప మా వెంట ఉంచమని అడుగుచు. యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచు నమ తండ్రి, ఆమేన్.
పరలోకమందు మా తండ్రి నీ నామం పరిశుద్ధపడవచ్చును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక, మాకు కావాల్సిన అందిన ఆహారం ఏడు మాకు దయచేయము, మా రుణస్థలము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తెక కీ తప్పించము, ఎందుకనగా రాజ్యము బలము మహిమ శక్తి నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. Our Father, who, which art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses, as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. Paramatandrika Prema, Mana Rakshakurani Sukristika Dhutamana Krupa. పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానం. ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు, చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి. వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్. పిల్లలు బాయ్, పిల్లలు రేపు వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ ని తీసుకొని రండి. ఎవరిని తీసుకురావాలనుకుంటున్నారో వాళ్ళ కొరకు ఈ రాత్రి ప్రేయర్ చేయండి. మీరు బాయ్ నాన్న, అందరికి బాయ్. ఫ్రాన్సిస్ బాయ్, ఏంజలినా బాయ్. Bye-bye. That says bye.